నమస్కారం ఇవాళ ఈ ప్రభుత్వం విదేశీ విద్యని ఏ విధంగా విధ్వంసం చేసింది అన్న దాని గురించి నేను మాట్లాడుతున్నానండి కుటుంబానికి వెలుగునిచ్చే జ్ఞానజ్యోతి విదేశీ విద్య ఒక విద్యార్థి కనుక కుటుంబంలో అమెరికా వెళ్ళి విదేశాల్లో చదువుకుంటే ఆ కుటుంబం ఒక గ్రేడ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అలాంటిది విదేశీ విద్య తర్వాత ఉన్నత శిఖరాలకి చేర్చే నిచ్చెన వంటిది విదేశీ విద్య విదేశీ విద్య ఒక నిచ్చెనలాగా మన ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడే ఆ నిచ్చెను కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక చంద్రబాబు నాయుడు గారు బలహీన అట్టడుగు బలహీన వర్గాలకి అందని ద్రాక్ష పండుగ ఉన్నటువంటి విదేశీ విద్యని ఆ రోజున అందరికీ అందే విధంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దాకా విదేశీ విద్య కింద నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మందిని పంపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది దీంట్లో వెళ్ళిన విద్యార్థులు బీసీ విద్యార్థులు దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఇరవై ఆరు మంది అదేవిధంగా ఈబీసీ విద్యార్థులు ఎన్టీఆర్ వి విదేశీ విద్యా విధానం ద్వారా ఏడు వందల ఎనభై మూడు మంది వెళ్ళారు అదేవిధంగా కాపు సోదరులు పదకొండు వందల తొంభై ఆరు మంది వెళ్ళారు అదేవిధంగా ఎస్టీ ఎస్సీ పిల్లలు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం ద్వారా నాలుగు వందల తొంభై ఒక్క మంది వెళ్ళారు అదేవిధంగా మైనారిటీలు ఐదు వందల ఇరవై ఏడు మంది వెళ్ళారు అదేవిధంగా బ్రాహ్మ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా నూట యాభై మంది పిల్లలు వెళ్ళటం జరిగింది ఇది విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక కానుక ఆ రోజుల్లో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి ఫస్ట్ మూడేళ్ళు దీని గురించి ఊసేలేదు ప్రతిపక్షాలు అందరూ గొడవ పడ్డ తర్వాత ఏడు మేము పంపిస్తామని చెప్పి చెప్పారు దాంట్లో ఎట్లా పంపిస్తారు ఏంటి అన్న దాని మీద రకరకాల క్వశ్చన్స్ రకరకాల వ్యవహారాలు నడిచినాయి దీనికి దీనికి ఫస్ట్ ఆయన చెప్పింది వంద యూనివర్సిటీల్లో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ నేను ఇన్ ద వరల్డ్ నేను పంపిస్తానని చెప్పారు అంటే ఈ దేశంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అంటే ఈ దేశంలోకి వచ్చేటప్పటికల్లా నాలుగైదు యూనివర్సిటీలే ఉంటాయి తర్వాత దానికైతే విద్యార్థులు దొరకరండి అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం చెప్పేటప్పటికల్లా దానిని రెండు వందల పంపిస్తాను అన్నాడు ఆ తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ కొత్తగా యాభై యూనివర్సిటీలు సబ్జెక్ట్ వైజ్ యాభై యూనివర్సిటీలకే పంపిస్తానని చెప్పి చెప్పాడు అంటే ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ టాప్ మొన్న ఒక విదేశీ విద్య కింద బటన్ నొక్కుడు కార్యక్రమంలో నొక్కుతూ ఆయన ఇచ్చింది పంతొమ్మిది కోట్ల రూపాయలైతే ఆయన సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి సాక్షి పేపర్కి ఇచ్చినటువంటి పబ్లిసిటీకి ఇచ్చినటువంటి ప్రకటనలు రెండు కోట్ల రూపాయలు అంటే ప్రతి పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లకి ఈయన ఇచ్చేది నాలుగు విడతలుగా ఇస్తాడు ఒకసారి ఐ నైంటీ ఫైవ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇట్లా లెక్క లెక్కలు మూడు విధాలుగా మూడు విడతలుగా నేను ఇస్తానని చెప్పి చెప్తూ దగ్గర దగ్గర ఈ సాక్షి పేపర్కి సాక్షి ఛానల్కి పబ్లిసిటీకి డబ్బులు ఇచ్చుకోవటానికి ప్రకటనలకి డబ్బులు ఇచ్చుకోవటానికే ఈయన ఇచ్చేదానికంటే దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ వాటికే ఖర్చు పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈయన చేసే ప్రతి పనికి బటన్ నొక్కుడు దాని పబ్లిసిటీ కొంత ప్రకటనలకు ఇవ్వటం కోసం సాక్షి పేర పేపర్కి డబ్బులు ఇవ్వటమే ఒకటే కార్యక్రమం ఈయన చేస్తాడు అంతకు మించి ఈయన చేయడు తర్వాత విదేశీ విద్యకి నిబంధనలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ర్యాంకింగ్ పెట్టేటప్పుడు ఈయన ఎనిమిది రెండు ఇరవై మూడో తారీఖు కేబినెట్ మీటింగ్లో ఈయన మాట్లాడుతూ అప్పుడు దాకా అసలు దీనికి నిబంధనలే లేవు ఎట్లా పంపాలి ఏంటి అని కూడా లేవు ఇరవై మూడు దాకా దీని గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఈయన ఈ విదేశీ విద్యని ఈ విధంగా తూట్లు పెడిచాడు మీకొకటి నేను చెప్తున్నాను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పది లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాట చెప్పాడు అవసరం వస్తే పదిహేను లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పి అంటే దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు అంటే ఒక ఇయర్కి పది లక్షల రూపాయలు ఇవ్వటం అంటే ఎంతంటే పదిహేను వేల డాలర్లు ఆ రోజు పరిస్థితి ఉన్నటువంటి డాలర్ పరిస్థితిలో పదిహేను వేల డాలర్లు అంటే ఓ విద్యార్థి విదేశాల్లో చదువుకుంటానికి సరిపోయే డబ్బు ఎందుకంటే నేను ఇప్పుడు ఈయన పంపిస్తున్న విద్యార్థులు క్రీమ్ అంటే టాప్ యూనివర్సిటీల్లో వచ్చే విద్యార్థులు అంటే మంచి స్కోరింగ్ మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ వీళ్ళందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయక్కర్లా కార్పొరేట్ సంస్థలు చేస్తాయి అక్కడ చదువుకునే యూనివర్సిటీలు కూడా వీళ్ళందరికీ చదువుకున్న విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా అమెరికాలో యూనివర్సిటీలు ముందుకొస్తాయి అందుకని అలాంటి యూనివర్సిటీల్లో వెళ్ళే పిల్లల కోసం ఈయన ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పడం నిజంగా అట్టడుగు బలహీన వర్గాల పిల్లలకు నిరుపేద పిల్లలకి ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ విదేశీ విద్య స్టార్ట్ చేశాడు ఎందుకంటే నేను నా కళ్ళతో నేను చూశాను ఆ రోజున ఏపీఎన్ఆర్టీలో నేను పనిచేశాను ఏపీఎన్ఆర్టీ చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో వస్తే డాలస్ నగరంలో మీటింగ్ పెడితే ఆరు వందల మంది విద్యార్థులు వచ్చారు చదువుకునే పిల్లలు వచ్చారు వాళ్ళని చూస్తే ఎంత ఆనందం ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే అంతా మధ్యతరగతి పిల్లలు వాళ్ళకి బ్యాంక్ లోన్లు రావు మీకు తెలుసు ఓ బ్యాంకు వెళ్ళి విదేశీ విద్య గురించి నేను లోన్ కావాలని అడిగితే ఎన్ని కాగితాలు అడుగుతారు ఏంటో కూడా ఇది చాలా పెద్ద తత్తంగా ఉంటుంది దాన్ని అన్నింటినీ తట్టుకోలేక వాళ్ళు ఇక్కడే చదువుకునే పరిస్థితి అలాంటి విద్యార్థులని అమెరికా పంపించి ఇతర దేశాల్లో చదువుకునే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పంపించిన వ్యక్తులు అక్కడ ఇరుక్కుపోవటం తర్వాత లాస్ట్ ఇయర్లో ఈయన ఆ సెమిస్టర్లో వీళ్ళు డబ్బులు కట్టకపోవటం ఈ లోపల కరోనా రావటం ఎన్నో బాధలు పడ్డారు అక్కడ నీకు అలా ఆకలితో అలమడించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడికి రాలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విదేశీ విద్య మీద ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక దాడి ఎందుకంటే విదేశాల్లో పిల్లలు నిరుపేద పిల్లలు అట్టడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోకూడదన్న ఉద్దేశంతో ఈయన ఒక కొత్త నిబంధన పెడతాడు ఆ నిబంధన ప్రకారం చూస్తే ఇదివరకు ఇంటికి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకునే వీళ్ళు ఉంటే ముగ్గురున్న నలుగురున్న ఆ కుల కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఘనత ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే ఒకే మనిషికి ఇంటికి ఒకడికే స్కీమ్ ఇస్తాడు అమ్మఒడి లెక్కే మిగతా వాటి లెక్కే విదేశీ విద్య కూడా ఇంట్లో ఒక్కడే చదువుకోవాలి ఒక్కడే అమెరికా వెళ్ళాలి ఇతర దేశాలు వెళ్ళాలి మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండాలి ఇదేం న్యాయం అండి నేను మీ ద్వారా అడుగుతున్నాను ఇది కరెక్టేనా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ముగ్గురు పిల్లలు చదువుకుంటే ముగ్గురిని కూడా విదేశాలకు పంపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈయన ఒకే ఒక వ్యక్తిని నేను పంపిస్తానంటాడు ఇది ఎంతవరకు న్యాయం అని మీ ద్వారా నేను అడుగుతున్నాను తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఏ విధంగా బాధలు పడతారో చూశాను రెండు ఈయన పంపిస్తాను అన్నటువంటి దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నా ఫ్యామిలీలోనే జరిగింది నాకు మా తోడుల్లుడు కొడుకు నాకు పిల్లలు లేరండి మా తోడుల్లుడు కొడుకు ఉండేవాడు ఆ అబ్బాయి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకుని ఎబాయ్ ఆవరేజ్ స్టూడెంట్ ఆ అబ్బాయిని ఎవరే అమెరికా వెళ్తావాని నేను అడిగితే అమెరికా నుంచి వచ్చి లేదు లేదు నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే అని అన్నాడు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకుంటాను మేరా భారత్ మహాన్ అంటూ ఒక ఫోటో చూపెట్టాడు ఓకే అమ్మ నీకు అంత దేశభక్తి ఉంటే మంచిది ఇక్కడే ఉన్నాను ఆ అబ్బాయికి రికమెండేషన్ పెడితే పదిహేను వేల రూపాయలు ఉద్యోగం వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నర తర్వాత నేను వచ్చాను నీవేంటి ఆ పరిస్థితిని కనపడ్డాడు ఏంటి పరిస్థితిని అడిగితే నాకు ఇరవై వేల రూపాయలు ఉద్యోగం నువ్వు గనక సపోర్ట్ చేసి నన్ను తీసుకెళ్తే నేను వస్తాను అని అన్నాను అప్పుడు వాడిని తీసుకుని వెళ్ళేది రెండు వేల పదహారు పదిహేడులో జరిగింది వాడిని తీసుకెళ్ళి అమెరికాలో చదివించాం ఇవాళ వాడు లక్ష పాతిక వేల డాలర్లు సంపాదించుకున్నాడు పెళ్లి చేశాడు ఇద్దరు పిల్లలు పుట్టారు హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఈ విధంగా వెళ్ళగలిగితే అది విదేశాలు ఎవరు వెళ్ళాలి అనే దానికి ఒక అవగాహన ఉండాలి ఎందుకంటే మధ్యతరగతి పిల్లలతో పాటు స్టూడెంట్స్ కూడా ఎబో యావరేజ్ యావరేజ్ పిల్లలకి ఆ దేశంలో సిస్టమ్ కరెక్ట్గా సెట్ అవుతుంది బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా రాణిస్తారండి ఇప్పుడు ఈయన ఇచ్చే ఈయన పంపించే పిల్లలకి ఇక్కడే నలభై లక్షల నుంచి యాభై లక్షల ప్యాకేజ్ వస్తుంది అంతకుమించి అక్కడికి పోయి వాళ్ళు కూడా రెండేళ్ల తర్వాత వాళ్ళు కూడా ఇంకొక లక్ష డాలర్లు కుడియడంగా సంపాదించుకుంటా తప్పితే అంతకుమించి ప్యాకేజ్ అక్కడ ఉండదు ఇక్కడే వాళ్ళకి మేము బంగారు భవిష్యత్తు ఉంటుంది కానీ పంపడం తప్పని నేను అన్నాను కానీ వాళ్ళతో పాటు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు క్రీమ్ ఇలాంటి పిల్లల్ని కూడా విదేశాల్లో చదివించడానికి పంపుతూ తరగతితో పాటు మధ్య మధ్యస్థంగా చదువుకునే పిల్లలు యావరేజ్ ఎబో యావరేజ్ బిలో యావరేజ్ పిల్లల కోసం టార్గెట్ చేసి వాళ్ళు ఈ దేశంలో ఉంటే ఇబ్బందులు పాలవుతారు అవుతారు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదు ఇవాళ ఇదే ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితి అయితే రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం లేదు ఇక్కడ నేను చాలామందిని చూస్తుంటాం ఇప్పుడు మేము ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున పైన ఒక సెల్ పెట్టాం దాంట్లో మేము చూస్తుంటే ఇక్కడికి వచ్చే పిల్లల్ని చూస్తుంటే విదేశాలు పంపడం కోసం ఎట్లా ఏంటి అని ట్రైనింగ్ ఇచ్చి చూసి పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నాం దానిలో చూస్తుంటే ఎంతో బాధ కనపడుతుంది అలాంటిది ఆరు ఇక్కడ ఈ ఉద్యోగాలు లేవు అక్కడికి పంపించే అవకాశం లేదు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు ఈ ప్రజ ఇవాళ స్టూడెంట్స్ అంతా కూడా అలో లక్ష్మణ అని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ఒక్క దారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈయన ఈయన అన్ని పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా అటకెక్కిచ్చినటువంటి ఘనత ఇందాకే మీకు చెప్పాను ఒక ఇంటికి ఇద్దరు ఒకే ఒక మనిషి ఒక మనిషి వెళ్తే ఎలా అంటే మిగతా తమ్ముడు ఇక్కడే ఉంటే ఎలా ఉంటాడండి ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం విదేశీ విద్యని అటకెక్కిచ్చి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను నమస్కారం